అందరికీ శుభోదయం. నే భాగ్యలక్ష్మి, వికేఎంఎస్ గ్రూప్ కోసరం తిరుకోల్లూరు నుంచి మాట్లాడాను. ఆనాడు మనం నాట్ పత్తి నే మాట్లాడుతుంది, ఆ పుల్వామా అటాక్ పత్తి. అప్పుడు చెప్తిని ఆ 40 వీరర్గలు వీర మరణం అడైంద వీరర్గల్ పుదైకపడవిల్లై విదైకపట్టిరికార్గల్ నేసి. అది ఇప్పుడు నడిచింది. ఆ విదైకపట్ట వీరర్గల్ వచ్చి బదిలడిచిండేరు మన పాకిస్తానుకు. దాని పత్తి దా ఇప్పుడు చూడపోయేము. నేటికి ఇండియా మట్టం లేదు, ఉలగం ఫుల్ల పరపరపా ఉంది. బ్రేకింగ్ న్యూస్, హెడ్లైన్స్ అంతనమే ఏమి వచ్చింది అట్లాంట. ఇండియా స్ట్రైక్స్ పాకిస్తాన్ ఇన్ పాకిస్తాన్ అట్లా నేస్తా వస్తుంది. అట్లా అంటే ఏమింట, ఇండియా వచ్చి బదిలడిచ్చింది పాకిస్తాన్కి, అది పాకిస్తాన్లనే ఇచ్చింది అట్లా అనేది దా నేటికి ఉండే పరపరపాన బ్రేకింగ్ న్యూస్గా ఉంది. ఇది ఎప్పుడుంట, 26 ఫిబ్రవరి 2019 తెల్లవార్త 3:30 ఇది నడిచింటుంది. ఆ పాకిస్తాన్ బార్డర్ ని వచ్చి 45 ఇయర్స్ తాళి ఇప్పుడుదా వచ్చి ఇండియా క్రాస్ చేసి పాకిస్తాన్ లోగల పోయింది. ఈ దినాన్ని వచ్చి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చి పొన్ ఎత్తుకలాల్ పొరికపడ వేండియ నాల్ అట్లా అనేసిదా చెప్పవాల. అంత ఒరి ఇంపార్టెంట్ అయిన నాల్. ఎలాంటే 45 ఇయర్స్గా వాళ్ళు ఈ పక్క రాకూడదు, మనము ఆ పక్క పోకూడదు అట్లానే ఒక పేచు వార్తలనేదా ఉండ. ఇప్పుడు వాళ్ళు అత్తు మీరి మనకు చేసిన అన్యాయాన్ని కోసం మనం బదిలడి ఇవ్వాల్సిన నెలమకు మనం వచ్చిండేము. అందు నుంచి క్రాస్ చేసి పోతుంది. మొత్తం వచ్చి 12 విమానాలు క్రాస్ చేసి పోయా. 3 తావుల వచ్చి ఈ తాకుదలు నడుస్తుంది. 2 వచ్చి పాకిస్తాన్ ఆక్యుపై చేసిన జమ్ముల నడుస్తుంది. ఇంకోటి వచ్చి పాకిస్తాన్ లోగలనే పోయి బదులడి ఇచ్చేసి వచ్చింది మన ఇండియా. ఇప్పుడు వచ్చి పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఫస్ట్ అట్లంతా ఏమిందా అట్లా అట్లా అనేసి పూసి మొలుగుతాను, ఇప్పుడు ఒత్తుందా ఉండేరు, అవును తాకుదలు నడిచా అట్లా అనేసి మట్టు ఒత్తును ఉండేరు. వాళ్ళ దగ్గరనూ న్యూక్లియర్ వెపన్స్ ఉంది, మన దగ్గరనూ న్యూక్లియర్ వెపన్స్ ఉంది అందించి ఉలగ నాడుగలే ఎక్కడ 3rd World War వచ్చేసినో అట్లానే ఓరు భయాండ్లదా ఇప్పుడు అందరిమే ఉండేరు. మిరాజ్ 2000 అట్లానే ఆ విమానందా వచ్చి పోర్ విమానందా పోయి తాకుదలు నడత. దాని ఉండే పైలట్స్ కింద కొళ్ళ వర్షంగా ఆర్మీలో వచ్చి ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఎదిరి నాటు లోగల పోయి ఆ రేడార్ అంతా ఉన్న ఆ బార్డర్ల ఆ రేడార్లంతా కళ్ళ పడహండ ఆ రేడార్స్ వచ్చి 1 హైట్ వరకు పనిచేసిన, దాని వెనకాల పనిచేయదు. ఆ రేడార్స్ అంతా కళ్ళ అంతా పడహండ దానికి పైగా ఈ విమానంతా పరందవల, ఈ ఎయిర్క్రాఫ్ట్ అంతా పరందిపోయి ఎదిరి నాట్ల తాకుదలు నడతేసి ఎట్లా తిరిగి వచ్చి భద్రంగా మన దగ్గర మన నాటికే ఎట్లా వచ్చేది అనేసి కొళ్ళ వర్షమా వాళ్ళకంతా ట్రైనింగ్ ఇచ్చి పెట్టింటారు. ఇది నడిచింది వచ్చి ఎక్కడంటే ఒక మలై పగుది, చెడి కొడి ఇది మాదిరి ఇంతా ఉన్ను. ఆ పక్క వచ్చి ఇట్లా తర పక్కమా పోయి మన తాకుదలు నడతేది ముడిన విషయం అందించదా. ఇప్పుడు ఎయిర్ల ఈ తాకుదలు వచ్చి నడిపించుతుంది. ఈ 12 విమానం అంట ఫ్యూయల్ నరపును ఒక విమానము పోయా. ఆ ఫ్యూయల్ విమానం ఎందుకంటే అట్లే పరందుతా ఉండగానే ఫ్యూయల్ ని లోడ్ చేయవచ్చును ఈ విమానానికి ఇంత, అందుకోసం ఆ విమానము పోయా. 3 తావుల వచ్చి మొత్తం వచ్చి 3 తావు ఉంది ఈ జమ్మూలనే 3 తావు ఉంది. ఏమింటా వచ్చి పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఇండియా, చైనా ఆక్యుపైడ్ ఇండియా, ఇంకొన్న ఇండియాలోనే ఉండే జమ్ము, ఈ 3 ఉంది. ఈ 3 పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఇండియా ఆ తావులదా వచ్చి ఈ తాకుదలు నడిచ ఈ మోస్ట్ టెన్షన్డ్ బార్డర్ అట్లా అనేసి ఉండే ఉలగాల్లో ఉండే ఒక సిల తావుల ఇదిను ఒకటి. 3 తావు కొట్టిన తావు ఎది అట్లాంటా వచ్చి ఈ చకోతి ముసరామాబాద్ ఇది 2 వచ్చి ఆక్యుపైడ్ తావు. పలఘాట్ అట్లానే ఒక తావు వచ్చి పాకిస్తాన్లనే ఉండే ఒక తావు. జైష్ఈ ముహమ్మద్ అట్లానే తీవ్రవాద అమెపుదా వచ్చి మత పేర్లో ఉండే ఆ తీవ్రవాద అమెపుదా ఇండియాలో తాకుదలు నడతనేసి మనకంతా తెలుసును. దాంతో క్యాంప్ వచ్చి ఇండియాలో ఎక్కడ తేడతాను దొరగనే దొరగదు. ఎలా అంట, ఈ దాంతో క్యాంప్ ఈ 3 తావులదా ఉంది, అక్కడదా ఉంది.
దాంట్లో ఈ పలగాట్ అట్లానే తావులద మెయిన్ క్యాంప్ ఉంది. ఇక్కడ దా వచ్చి అక్కడ ఉండే చిన్న పిల్లగాయలంతా పిలుచుని వచ్చి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకు వచ్చి ఎట్లా ఆ వెపన్స్ని యూజ్ చేసేది, తీవ్రవాదాన్ని వాళ్ళకు బోధించి చేసి వాళ్ళని వచ్చి ఊరు తీవ్రవాదిగా ఉరువాకేది ఇక్కడ. దీన్ని నడతేది ఓరంట యూసుఫ్ అసాద్ అట్లానే వాడుదా నడుతుతాడు. వీడు ఓరంట మసూద్ అసాద్, అదాదు ఈ జైష్రీ ముహమ్మద్ అట్లానే ఆ తీవ్రవాద అమెప్పు తలవర్తోడ బ్రదర్ ఇన్ లాదా వీడు. ఈ తాకుదల్ల ఈ యూసుఫ్ అసాద్ను వచ్చి ఎలిమినేట్ అయింటుడు అట్లా అనేసి ఆర్మీ సైడ్ చెప్పారు. ఈ వాహనాల తాకుదల నడిచేదానికి పేరు ఆర్ సర్జికల్ అనేసి పేరు. ఈ వాహనాలనే తాకుదల ఇండియా చేసి నూట్రు కనకాన వెడి పొరుల్ని వచ్చి ఈ ముగాం పైగా ఈ తీవ్రవాదిగా ఉండే ముగాం పైగా వేశారు. ఇండియన్ ఆర్మీ చెప్పారు, మేము పాకిస్తాన్ పొదు మక్కలుగో అప్పావి మక్కలుగో ఈ ఓరుమే చచ్చిపోలే ఊరికి ఏ బాధిపు ఏర్పడతలన్నారు. ఈ వెడి పొరుల నూట్రు కనకాన తీవ్రవాదిగా కండిపా చచ్చిపోయింటారు అనేసి చెప్పారు. అయితే వచ్చి పాకిస్తాన్ సైడ్లో ఏం చెప్పారు, అదింతా ఏమీ లేదు, ఇండియా విమానం వచ్చి పాకిస్తాన్ బార్డర్ని క్రాస్ చేస్తానేది కొంచెం చెప్పారు. వాళ్ళ వర్షన్ ఏమింటా క్రాస్ చేసిరి గుండుంతా వేసిరి అదింతా వెట్టి తావులదా పడ మమ్మల్ని ఇంత ఏమీ చేయముల్లా తిరిగి మేము తాకదలు నడితేమి వాళ్ళు పోడిసిరి అట్లా అనేసి ఒక వర్షన్ చెప్పారు. అయితే ఆ నాటు అమెచర్ కురేషీ అనేసి పేరు, ఆ కురేషి వచ్చి చెప్పింది వచ్చి బదులడి కొడుపోం అట్లా అనేసి చెప్పిండేరు. వాళ్ళు చెప్పింది చూసా అది మాదిరి ఎంత నడిచినట్లు తెల్ల మన ఆర్మీ చెప్పేదిదా ఉన్మనే మాదిరిదా ఉంది. ఇది వచ్చి ఒక సీక్రెట్ అయిన ఆపరేషన్, ఇది మోస్ట్ టెన్షన్డ్ బార్డర్లో వచ్చి మన నాటు జవాన్స్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళంతా వాళ్ళ ఉసురుని పన్నయం పెట్టి ఆ పక్క పోయి తాకుదలు నడతేసి భద్రంగా తిరిగి వచ్చిండేరు. వాళ్ళకు ఒక గ్రేట్ సల్యూట్ దా మన అందరమే చెప్పవాల. చచ్చిపోయిన ఆ 40 వీర మరణ మడంజ వీరర్గలుగును ఒక అంజలి సెలితే విధంగా ఇది అమంజింది. దీనికి ఏం పేరు ఇండియన్ ఆర్మీ చెప్పారంట, ప్రీ ఎంప్టివ్ నాన్ మిలిటరీ అట్లానే టర్మ్ని వాళ్ళు చెప్పిండేరు. ఎలా వచ్చి వాళ్ళు పుల్వామా అటాక్ని సక్సెస్ఫుల్గా ముడిచిన వాసి ఆ తీవ్రవాది తలెవర్ చెప్తాడంట, నేను వచ్చి ఇంకా కొన్ని అటాక్స్ని ఇది మాదిరిగా చేసిన ఇండియా పైగా అట్లా అనేసి చెప్పారు. ఇది మాదిరి ఒక అటాక్ నడియ గంట ఉండవల అట్లానే దానికోసరంతా మేము ఈ ఊరు బదులడిని ఇచ్చిండేము అట్లా అనేసి చెప్పిండేరు. పాకిస్తాన్ వచ్చి చైనా దగ్గర పోయి ఇది మాదిరి నడిచా ఈ మాదిరి మాట్లాడిన బార్డర్ నుంచి తాండి వచ్చి చేసిరి అట్లా అనేసి ఇంత కంప్లైంట్ చేసింది. ఎప్పుడు మేము వచ్చే ఒక పడమొడి ఉంది, సూడు ఉండంగా కొట్టు తిమింట ఒక బెట్రా ఉండేసి అదిదా ఇప్పుడు నడిచింది. ఇప్పుడు వచ్చి ఒరాన వచ్చి హౌ ఇస్ యువర్ జోష్ అట్లా మన దేశ పట్టు ఎట్లా ఉంది అట్లా అనేసి ఒరాన అడుగుతా మనం వచ్చి హై అట్లా అనేసి చెప్పవచ్చు. హౌ ఇస్ జైష్ అట్లా అనేసి చెప్తా. జైష్ అనేది వచ్చి జైశ్రీ ముహమ్మద్ అనేది ఆ మద అమీపుదా అది లో అట్లా అనేసిదా చెప్పముడుసు. ఇప్పుడు రివెంజ్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ వెన్ ఇట్ సర్వ్స్ విత్ కోల్డ్ అట్లా అనేసిదా చెప్పవాల. ఆ పడమొడిదా వచ్చి గౌనానికి వస్తుంది. మన కోసం పోయి బదులడి చేసి తిరిగి వచ్చిన ఆ సోల్జర్స్కి అందరికీ మనం కండిపుగా సల్యూట్ చేయవల. మనందరమే సల్యూట్ చేసాం అందరూ. ధన్యవాదములు.